మిత్రులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో ప్రొద్దుటూరుకు వస్తున్నాడన్న వార్త తెలిసి ఇన్ని వేల మంది ఆయన వెంట నడవడానికి వచ్చినందుకు శిరస్సు వంచి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రెండు నిమిషాలు నిశ్శబ్దంగా వినండి. రెండు నిమిషాలు మన ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు, మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉన్న రోజుల్లో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి జరిగిన అభివృద్ధి తప్పితే 9 సంవత్సరాల కాలమైంది. రోసయ్య ప్రభుత్వం పోయింది, నల్లపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోయింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బంగాళాఖాతంలో కలవబోతా ఉంది. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు మీరు కట్టించినారా అని అడుగుతా ఉన్నా, ఒక్క సుక్క నీళ్లు ఇచ్చినారా మా ఆడబిడ్డలకు అని అడుగుతా ఉన్నా, చివరికి చేతగాని దద్దమ్మలారా ఈ ఊర్లో పారిశుద్ధ్య లోపాన్ని అధిగమించలేకున్నారు? ఒక్క దోమలు చంపలేని చేతగాని విధవలు. ప్రతి సంవత్సరం మన ఊరికి దసరా వచ్చినట్టు పారిశుద్ధ్య లోపం వలన విష జ్వరాలు ప్రబలి డెంగ్యూ వ్యాధితో మన బిడ్డలు 100 మంది చచ్చిపోతా ఉంటే ఈ పాలకులకు మనసు కరగలే. రాజశేఖర రెడ్డి గారు పశు వైద్య కళాశాలను ఇచ్చినారు, యోగి వేమన ఇంజనీరింగ్ కాలేజీని ఇచ్చినారు, రింగ్ రోడ్డుని ఇచ్చినారు, అమృతానగర్ లో పక్కా ఇళ్ళని ఇచ్చినారు, చేనేత వారి కోసం అపరల్ పార్కు కోసం 53 ఎకరాల భూమిని ఇచ్చినాడు, 350 పడకల గదుల ఆసుపత్రి చేసినాడు ప్రతి ఆసుపత్రిని. మీరు నడవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఉల్లాసంగా ఉండడానికి రాజీవ్ నేషనల్ పార్కులు ఇచ్చినాడు. డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ఆమోదానికి 35 కోట్లు లెక్కిస్తే చేతగాని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రొద్దుటూరులో అమలు చేయలేకున్నారు. ఇప్పటి వరకు ఒక్క ప్రయోజనం ఉన్న ఈ ఊరికి జరిగిందా? జరగలే. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా మీ మాటగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమనంటే మీ అభిమానం వలన, ఆ భగవంతుని ఆశీస్సుల వలన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వంలో నాకు ఉన్నత పదవులు అవసరం లేదు, ఉన్నతమైన నాణ్యత కలిగిన మీకు జీవితాన్ని అందిస్తే అదే చాలు. ఏ మంత్రి పదవుల మీద ఆశ లేదు, మీకు సేవ చేసి మీకు మంచి ఎమ్మెల్యేగా మీ గుండెల్లో మిగిలిపోతే నాకు అదే 10,000. ఆ ఈశ్వరుని సాక్షిగా చెప్తా ఉన్నా, మీకు సేవ చేయడం కంటే మరొక పదవి నాకు అవసరం లేదు. 25 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్న వరదరాజు రెడ్డి పేరు ఉచ్చరించడానికే బాధ కలుగుతా ఉంది. సిగ్గు సిగ్గు ఈ ఊరిని సర్వనాశనం చేసినారు. నా పిల్లప్పుడు బడికి పోయేటప్పుడు ఏ రోడ్లు ఉన్నాయో ఇప్పుడు అదే రోడ్లే ఉన్నాయి. నా ఇంట్లో ఆ రోజు 4 గారు ఉండేవాళ్ళం, నేను, మా అన్న, మా నాయన, మా అమ్మ. ఈరోజు నాకు పిల్లం వచ్చింది, మా అన్నకు భార్య వచ్చింది, నాకు 2 పిల్లలు వచ్చినారు, మా అన్నకు 2 పిల్లలు వచ్చినారు, 4 బండ్లు పెరిగినాయి, 3 మోటార్ సైకిళ్ళు వచ్చినాయి, రోడ్డు మాత్రం ఇదే.
రోడ్లు విశాలం చేయాలా, గ్రీనరీ తీసుకురావాలా, ఈ ఊరిని అందంగా తయారు చేయాలి. లాస్ట్కు ఈ పెద్దలు చేసిన పని వలన విష జ్వరాలు ప్రబలినప్పుడు మన దసరా పండుగ వస్తే మన బిడ్డలను మన అల్లుళ్ళను పిలిస్తే అల్లుడు అంటా ఉన్నాడు, మీ ఊరికి వస్తే దోమలు పగటి పూట నీళ్లు ఉండవు, రాత్రిపూట దోమలు ఉంటాయి, మీ ఊరికి రాను మామ అంటున్నాడు. రప్పిస్తా మన ఊరి అల్లుళ్ళను, తప్పట్లతో మన ఊరికి రప్పించే ఏర్పాటు చేస్తా. సోదరులారా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, మంచి ముఖ్యమంత్రిని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, మంచి శాసనసభ్యుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఒక్క మాట ఇమ్మని అడుగుతా ఉన్నా, ఈ ప్రజల ఆశీస్సులతో ఆ భగవంతుని దయతో మీరు ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి లాగా మీరు ఎంతగా జనం గుండెల్లో మిగిలిపోవాలని కోరుకుంటున్నారో మంచి పనులు చేసి నన్ను కూడా నీ మనిషిగా పొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసి వీళ్ళ గుండెల్లో నేను మరణించిన తర్వాత ఉండే భాగ్యాన్ని నాకు కల్పించమని కోరుతా ఉన్నా. ఉన్నత పదవులపై ఆశ లేదు, జగన్ వెంట నేను నడవగలిగితే శాసనసభ్యులు శాసనసభ్యునిగా ఉంటే అదే పనివేలు. ఒక్క మాట ఇమ్మని అడుగుతా ఉన్నా జగన్ రెడ్డిని, 2019లో త్రాగునీటి పరిష్కారం చేయమని కోరుతా ఉన్నా, దోమలు లేని పొద్దుటూరు ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నా, చేనేతల అభివృద్ధి కోసం పాటుపడమని కోరుతా ఉన్నా, స్వర్ణకారుల శ్రామికుల కోసం 5,000 మంది స్వర్ణకారుల శ్రామికులు ఉన్నారు ఇక్కడ, వారి కోసం వారి వృత్తికి సంబంధించి అభివృద్ధిని సాధించేదానికి లక్షల రూపాయలు విలువ చేసే పనిముట్లను బ్యాంకు ద్వారా 50% సబ్సిడీతో 0% వారిని ఆదుకోవాలని, పక్కా ఇల్లు కట్టేయాలని కోరుతా ఉన్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని, ఆయనకు మీ ఆదరాభిమానాలు ఆశిస్తులు ఎల్లవేళ ఉండాలని, ఆయన వెంట శ్రీరామ పంటునై ఉండే నన్ను కూడా ఆదరించాలని కోరుతా ఉన్నా. రామునికి ఆ హనుమంతుడు ఎంత నమ్మినమంటో ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాచనలు కూడా అంత నమ్మినమంటూ విశ్వాసంతో విధేయులై మీ అభిప్రాయాలను గౌరవిస్తూ నాయకత్వానికి సమర్థిస్తూ నాయకుని పట్ల విశ్వాసాన్ని కలిగి ముందుకు ప్రయాణం చేసిన ఆ ప్రయాణంలో మీ ఆశీస్సులు ఆదరాభిమానం ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు, మన ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు.